ఇక ఢిల్లీని వాయు కాలుష్యం కమ్మేస్తోంది ఇప్పటికే ఢిల్లీ తీవ్రమైన కేటగిరీలో ఉండగా గాలి నాణ్యత రోజురోజుకి మరింత పడిపోతుంది ప్రస్తుతం ఢిల్లీలో సగటు ఏక్యూఐ రీడింగ్ నాలుగు వందల పన్నెండుగా ఉంది పగటిపూట ఉష్ణోగ్రతలు పడిపోగా గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్గా ఉంది ఢిల్లీలోని అలీపూర్ ఆనంద్ విహార్ అశోక్ విహార్ భవానా తీవ్రమైన కాలుష్యంలో ఉన్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది అలాగే చాందనీ చౌక్ డిటియు ద్వారకా జహంగీర్ పురి మందిర్ మార్గులు కూడా అదే కోవలో ఉన్నాయని స్పష్టం చేసింది ఈ విధంగా దాదాపు ఇరవై మానిటరింగ్ స్టేషన్లు నాలుగు వందలకు పైగా ఏక్యూఐ రీడింగ్లను నమోదు చేశాయని తెలిపింది ఢిల్లీలోని గాలి నాణ్యత తీవ్రమైన కేటగిరీకి పడిపోయిన తర్వాత వాయు కాలుష్యం నుంచి ఉపశమనం లభించలేదు ఢిల్లీ ఎన్సీఆర్లో వాయు కాలుష్యం ప్రమాదకర రేట్ల మధ్య నోయిడాలోని అన్ని పాఠశాలలు నవంబర్ ఇరవై ఏడు వరకు ఆన్లైన్లో పనిచేస్తాయని విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు అలాగే ఢిల్లీలోని ఫ్రీ స్కూల్ నుంచి పన్నెండవ తరగతి వరకు విద్యార్థులకు ఆన్లైన్లోనే క్లాసులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది సుప్రీంకోర్టు ఆదేశాలతో కాలుష్య నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేస్తున్నారు అక్కడి అధికారులు ప్రస్తుతం ఢిల్లీలో గ్రాఫ్ ఫోర్ ఆంక్షలు విధించారు ఢిల్లీలోని గాలి నాణ్యత ఇవాళ చాలా తీవ్రంగా ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న తీవ్రమైన వాయు కాలుష్యంతో వృద్ధులు చిన్నారులలో శ్వాసకోశ సంబంధ సమస్యలు మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉన్నాయి తీవ్రమైన నాణ్యమైన వాయు కాలుష్యానికి అధికంగా గురి కావడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలలో చెత్త వ్యర్థాలను దహనం చేయడం కూడా కాలుష్యం పెరగడానికి మరో ముఖ్యమైన కారణంగా కనిపిస్తోంది